వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డికి ఊహించినట్టుగానే సుప్రీంకోర్టులో దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఎంపీ రఘురామకృష్ణ వైసీపీ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం రెబల్ ఎంపీగా మారినటువంటి రఘురామకృష్ణరాజు వేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడమే కాకుండా తొలి రోజు విచారణలోనే ప్రతివాదులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి కూడా ఆ నోటీసులు జారీ చేయటం అనేది వైసీపీలో ఒక ఇంత ఆ కలవరం రేపింది ఇప్పటి వరకు కూడా బెయిల్ రద్దుకు సంబంధించి అయితే నోటీసులు ఇప్పటివరకు జారీ చేయలేదు కేవలం రఘురామకృష్ణరాజు గతంలో వేసిన పిటిషన్ కేసును వేరొక రాష్ట్రానికి మార్చాలని పిటిషన్ వేశారు దానికి సంబంధించి మాత్రమే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు బెయిల్ రద్దు గత పదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడని మూడు వేలకు పైగా వాయిదాలు తీసుకుని తన కేసుల్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడని దీని మీద సిబిఐ మీద కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కుమ్మక్కయ్యి కేసులు ముందుకు సాగనవటం లేదనే ఒక అనుమానం ఉంది కాబట్టి దీన్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా వేశాడు సో ఇది నిన్న పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా గతంలో వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది ఏదైతే గతంలో కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ ఉందో ఆ పిటిషన్ను కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్కు జత చేయాలని చెప్పి కోర్టు కూడా ఆదేశించడం జరిగింది అంటే రెండు పిటిషన్లు కూడా ఏకకాలంలో విచారించే అవకాశం ఉంది మొత్తానికి ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో అయితే నిద్రపట్టే పరిస్థితి అయితే కనపడలేదు ఒక పక్కేమో ఎన్నికల తరముఖొస్తున్నాయి మరి పక్క ప్రతిపక్షాలు ప్రజల్లోకి దూసుకు వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన కేసులతోనే సతమతమయ్యి ఎప్పుడు ఎటువంటి నిర్ణయం వస్తుందో తెలియక బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అసలు వాస్తవానికి రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్కు అర్హతే లేదని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా భావించారు సో అది సుప్రీంకోర్టు తీసుకునే అవకాశమే లేదు అది ఇక్కడ వీగిపోతుందని చెప్పి మొదటి నుంచి వైసీపీ భావిస్తూ వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగేలా ఇస్తూ అది విచారణ అర్హత ఉందని చెప్పి గుర్తించిన సుప్రీంకోర్టు దాన్ని అయితే ఆ విచారణకు స్వీకరించింది నిన్న కేసు సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా బయట ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా సాక్షుల్ని ప్రభావితం చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి రఘురామకృష్ణరాజు తరపు ఆ లాయర్ను కూడా ప్రశ్నించడం జరిగింది ఆ సందర్భంలోనే ఆల్రెడీ మేము గతంలో ఒక పిటిషన్ వేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నత్తనడక నడుస్తున్నాయి కాబట్టి వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆల్రెడీ మా పిటిషన్ ఇదే సుప్రీంకోర్టులో ఉందని చెప్పిన తరుణంలో వెంటనే ఆ పిటిషన్ను కూడా దీనికి జత చేయాలన్నారు ఇక అన్నిటికీ మించి నిన్న సుప్రీంకోర్టు ప్రశ్న అడిగింది జగన్మోహన్ రెడ్డి సాక్షి ప్రభావితం చేస్తున్నాడా బెయిలు ఇప్పుడే రద్దు చేయాలా అనే ఒక ప్రశ్న అయితే ఆ సుప్రీంకోర్టు అయితే అడగటం జరిగింది వాస్తవానికి ఈ ప్రశ్న ఎప్పుడైతే అడిగిందో మొత్తానికి వైసీపీ అందరికీ కూడా పైనుంచి కింద వరకు అందరికీ కూడా గుండెల్లో దడబట్టుకుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలియదు సరే వాదనలు వినకుండా నిర్ణయం అయితే తీసుకోదనుకుంటే అది వేరే విషయం బట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఒక్కసారిగా ఏంటంటే తుపాకీ గుండెతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెలిస్తే ఎంత బాధ కలుగుద్దో ఎంత భయం కలుగుద్దో అంతకంటే పది రెట్లు భయం ఉన్న సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు అయితే జగన్మోహన్ రెడ్డికి కలిగింది వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది అదేంట్రా బాబు సుప్రీంకోర్టు ఏంటి బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలని అడుగుతుంది కొంపదీసి తదుపరి విచారణలో ఏమైనా ఆ తేడా కొడతా ఏంటి ఇదే జరిగితే మన పరిస్థితి ఏంటి ఇలాగ అప్పుడే రకరకాల అనుమానాలు వైసీపీ అయితే మొదలయ్యాయి దానికి కారణం కూడా ఉంది సుప్రీంకోర్టు ఎందుకు అడిగిందంటే ఆల్రెడీ ఇప్పటికే రఘురామకృష్ణరాజు తరపు లాయర్ చెప్పాడు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఆ గతం నుంచి సిబిఐ విచారణ తీరుకు సంబంధించి మేము క్లుప్తంగా ఒక నోట్ అయితే రాసి మీకు సమర్పించాము మీరు ఒకసారి ఆ నోటును పరిశీలిస్తే ఏం జరుగుతుంది సిబిఐ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా ఎలా బయట ఉన్నాడు అనేది అర్థమవుతుందని చెప్పి ధర్మాసనం దృష్టికి అయితే ఆ తీసుకువెళ్ళడం జరిగింది అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసును అయితే ఆ వాయిదా అయితే వేయడం జరిగింది ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు కేసు వెనక కేసు వేస్తూ జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు ఆల్రెడీ గతంలో హైకోర్టులో ఒకసారి ఇలాగే బెయిల్ రోజు పిటిషన్ వేసిన తర్వాతే రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు తరువాత రఘురామకృష్ణరాజు ఘటనతో కూడా మన అందరికీ తెలిసి తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళడం తర్వాత అక్కడి నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళడం తర్వాత బెయిల్ మీద బయటకు రావడం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే సో అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తాత్కాలిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రఘురామకృష్ణరాజు దెబ్బ మీద దెబ్బ అంటే షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నాడు ఒకదాని వెనక మరి జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటో ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయనగా అనగా కేసులన్నీ కూడా ఒకసారిగా చుట్టుముట్టినాయి ఎందుకనంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని ఒక పిటిషన్ వేయటం దానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసుని ఉదాహరణగా చూపించడం దానికి సానుకూలంగా కూడా కోర్టు స్పందించి వెంటనే సిబిఐకి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది సరే దాని కాసేపు పక్కన పెడితే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో జోగయ్య మాజీ మంత్రి మాజీ ఎంపీ జోగయ్య మరొక పిటిషన్ వేశాడు ఏమని రెండు వేల ఇరవై నాలుగులోపు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా తేల్చాలి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి దోష నిర్దోష అనే విషయం తెలిస్తే వాళ్ళు ఓటేయడానికి ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోపు జగన్మోహన్ రెడ్డి కేసులు తేల్చాలి పదేళ్ళుగా కేసులు ముందుకు సాగటం లేదు ఈ స్థాయిలో అవినీతి అక్రమాస్తుల కేసులుండి నుండి కూడా ముందుకు సాగపోవడం అనేది ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి హరిరామ జోగయ్య కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది సో హరిరామ జోగయ్య పిటిషన్ తెలంగాణ హైకోర్టు స్వీకరించడమే కాకుండా ప్రతివాదులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి నోటీసులు ఇచ్చింది ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వచ్చాయి సీబీఐకి వచ్చాయి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టుకి సీబీఐకి నోటీసులు వచ్చాయి సరే అనుకునే లోపు మళ్ళీ రఘురామకృష్ణరాజు మళ్ళీ మొదలుపెట్టాడు ఏమని అసలు కేసు అట్టి మార్చడం ముందు ఆయన పదేళ్ళ నుంచి బయట ఉండి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడని చెప్పి మళ్ళీ రఘురామకృష్ణరాజు ఇంకో పిటిషన్ వేశాడు ఆ రెండు పిటిషన్ల కంటే కూడా ఇబ్బందికరమైన బెయిల్ రద్దు పిటిషన్ ఎందుకు బెయిల్ రద్దు చేయాలనేది రఘురామకృష్ణరాజు చెబుతూనే ఉన్నాడు మూడు వేల నలభై ఒక్కసార్లు సార్లు వాయిదాలు తీసుకుని కోర్టుకు వెళ్ళలేదు గత నాలుగేళ్లుగా వారం వారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నా కానీ సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు చార్జ్ షీట్ ఫైల్ చేశారు వేల పేజీల ఛార్జ్ షీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులను గతంలో జప్తు చేశారు కేసు మీద పట్టుందని చెప్పి సిబిఐ ఎప్పటికీ చెప్తుంది బట్ కేసు ట్రయల్ మాత్రం ముందుకు నడవటం లేదు ఎందుకు నడవటం లేదు అనేది ఇక్కడ లక్ష డాలర్ల ప్రశ్న సో కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ని అయితే రద్దు చేయాలి ఆయన బయట ఉండటం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేయటం వల్ల కేసు అయితే ముందుకు సాగటం లేదు సిబిఐ తీరు మీద కూడా ప్రజల్లో ఒక అనుమానం అయితే ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు పిటిషన్ అయితే వేయడం జరిగింది వాస్తవానికి మొదటి నుంచి కూడా ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనే అర్హత రఘురామకృష్ణరాజుకు లేదని చెప్పి వాళ్ళైతే వాదిస్తూ వచ్చారు కానీ ఆ వాదనలన్నిటికీ కూడా కొట్టిపడేసింది సుప్రీంకోర్టు ఎందుకంటే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఈ విషయం కూడా చెప్పాడు మా కేసులో మేము మా వాదనకు బలం ఉందని ఆల్రెడీ ట్రయల్ కోర్టు హైకోర్టు కూడా అంగీకరించాయి అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్కు సంబంధించి ఏదైతే రఘురామకృష్ణరాజు వాదించుకుంటూ వస్తున్నాడో మా వాదనలకు బలం ఉందని చెప్పి కింది కోర్టులు ఆల్రెడీ అంగీకరించాయి అనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది సో దీంతో ఖచ్చితంగా ఆ ఫ్రైమా ఫేసి ఉంది కాబట్టే దీన్నైతే సుప్రీంకోర్టు విచారణకు తీసుకోవడం జరిగింది తీసుకోవడమే కాదు ఏదైతే జ రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలని వేసాడో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి కూడా నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది ఇక ఆల్రెడీ ఇది కాకుండా రఘురామకృష్ణరాజు ఇంకొక పిటిషన్ కూడా వేశాడు ఆర్థిక అవకతవకలు అది హైకోర్టులో వేశాడు ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయని చెప్పి తన దగ్గరున్న ఆధారాలన్నింటిలో కలిపి ఒక కేసు వేశాడు ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా నలభై ఒక్క మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కేసులు ముట్టాయి ఇదే కాదు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఒక లేఖ రాసింది అందులో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసుల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి శాండూ లెక్కల ఆ అవినీతి గురించి చాలా క్లుప్తంగా ఒక లేఖ ఆల్రెడీ రాయడం జరిగింది ఇవన్నీ కాదన్నట్టు వేరొక పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఏదైతే రాజకీయ నేతల మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయో ఆ కేసులను వెను వెంటనే పరిష్కరించాలి దానికి హైకోర్టు చీఫ్ జస్టిస్లు చొరవ చూపాలని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మరి ఆ తీవ్రమైన అవినీతి ఆరోపణలు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఏ కేసు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు కాబట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని అష్ట లాగా మొత్తం చుట్టుముట్టాయి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ బాంబు బేలుతుందో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎటువంటి పెను ఉప్పెన ముంచుకొస్తుందో తెలియక సతమతం అవుతున్నాడు ఇటు ఎన్నికలకే సిద్ధం అవ్వాలా ఇటు కేసులనే ఎదుర్కోవాలా అటు ప్రతిపక్షాలను ఎదుర్కోవాలా అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పూర్తి డైలమాలో ఉన్నాడు ఒకవేళ పొరపాటున ఎన్నికలకు ముందు ఏదైనా జరిగి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే ఏదైనా కోర్టు బెయిల్ రద్దు చేస్తే తరువాత మా పరిస్థితి ఏంటని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా ఆ డైలమాలో పడిపోయారు వాస్తవానికి ఎన్నికలు దగ్గర పడ్డాక ఎవరైనా ఎన్నికల మీద దృష్టి పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటో ఆయన కేసుల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే మొత్తానికి రఘురామకృష్ణరాజు అయితే జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాతులను అయితే చూపిస్తున్నాడు నిన్ను వదల బొమ్మాలి అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉన్నాడు ఇక ఇది ఎక్కడతో అయిపోయింది అనుకుంటే తప్పే రఘురామకృష్ణరాజు ఎక్కడితో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆల్రెడీ చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని జైలు మెట్లెక్కించేదాకా నేను వదిలిపెట్టేదే లేదని చెప్పి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు చెప్పాడు సరే ఎందుకు అంత గట్టిగా తీసుకున్నాడంటే గతంలో రఘురామకృష్ణరాజుని సిఐడి అధికారుల చేత ఆ స్థాయిలో హింసించారు కాబట్టి రఘురామకృష్ణ అంతా మనసులో పెట్టుకుని ఉంటే ఉండొచ్చు సో మొత్తానికి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టులో గట్టి షాకే తగిలిందని చెప్పొచ్చు మరి ఈ నోటీసులకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు సిబిఐ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం